సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఫ్లైఓవర్ మృత్యు ఒడిలోకి వెళ్లే దారిలాగా భయంకరంగా మారింది. ఫ్లైఓవర్ సైడ్ భీములు పగిలిపోయి ఒక దారిగా మారింది. గత 3 సంవత్సరాలుగా పలకపై కింద పడిపోయింది. బ్రిడ్జ్ మరమ్మతులు పనులపై అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికన్నా మరమ్మతులు చేపట్టి ప్రజలు ప్రాణాలు బలి కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అతి భయంకరంగా మారిన ఫ్లైఓవర్ జహీరాబాద్ అధికారుల నిర్లక్ష్యం, ఇంత చూసి చూడకుండా వెళ్తున్నా. ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్లైఓవర్ ఎట్లా భయంకరంగా మారిందంటే, మార్నింగ్ టైంలో ఇక్కడ నుంచి వాకింగ్ రావడంతో లేకుంటే నడుచుకుంటూ పోవడం లేకుంటే వాహనాలు ఏదన్నా టూ వీలర్ కానీ ఏదైనా వాహనాలు వెళ్ళిపోయే పరిస్థితి, ఇట కింద పోయి కింద పడిన పరిస్థితి మనం చూడొచ్చు. దగ్గర దగ్గర అక్కడ డీప్ అనేది ఒక 15 నుంచి 20 ఫీట్ల కింద లోయలాగా ఉంటుంది. కింద గుంతలాగా ఆ గుంతలు పెడితే ప్రాణాలు అప్పటికి కోల్పోతారు. కానీ ఇది చూసి చూడకుండా నిర్లక్ష్యంగా చూస్తున్న అధికారులు దగ్గర దగ్గర జరిగి ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది. ఒకసారి మీరు చూడండి ఈ బిజినెస్ ఎలా ఉన్నాయో, ఎంత భయంకరంగా ఉన్నాయో. ఒక దారి అయిపోయింది. అంటే కింద రోడ్ అయితే పైన ఒక రోడ్ అయిపోయింది. ఇక్కడ అంటే అధికారుల నిర్లక్ష్యం ఇంత ఉందంటే ప్రజల ప్రాణాలకి అసలు రక్షణ లేదు. ఇక్కడ ఒక్కసారి చూడండి ఈ బిజినెస్ అనేది కింద ఇక్కడ చూసి ఇక్కడ ఈ పార్ట్ అయితే ఏమీ లేదు అసలు. అంటే సపోర్టింగ్ ఉన్న ఒక పోలు అనేది ఇరిపోయింది. సపోర్ట్ పోల్ ఇరిపోయినందుకు ఇక్కడ వచ్చే ప్రజలకి ఏంటంటే కింద పడిపోయే అవకాశాలు చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు. అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉంది. ఇప్పుడన్నా అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలని రోడ్డు 19 న్యూస్ ఛానల్ ఆకాశ్ జహీరాబాద్. ఇప్పటికన్నా అధికారులు దీనిపైన మానవత్వం చేయాలని కోరుతూ, లేకుంటే చాలా నష్టం వాటిల్తుందని. ఎందుకంటే అక్కడ సూసైడ్ ఒక అడ్డగా మారింది చూస్తున్నాం విజువల్. ఎందుకంటే ఇక్కడ పురావధం లేకపోతే మరి మానవత్వం ఇంకా కొన్ని రోజులు ఎప్పుడు కూడిపోతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పటికే డ్రైవర్ అనేది ఉంటుంది, వాహనాలు వెళ్తుంటే. దయచేసి ఇప్పటికైనా అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ 19 న్యూస్ ఛానల్.